తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆటో యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో అతి తక్కువ మొత్తం వసూలు చేసి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం నేడు అధికంగా డబ్బులు వసూలు చేస్తుందని, ఇలా అయితే ఎలా బ్రతకాలని ట్రాక్టర్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలు మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద మరణం జరిగింది. మరి ఈ రోజు సోమవారం నాడు ఏదైతే బిగ్ డేగా పరిగణిస్తున్నారో మరి సోమవారం అందరూ కూడా వచ్చి వాళ్ళకు నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ వాళ్ళందరూ కూడా ఇక చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏదైతే లైసెన్స్ ఉన్నాయో దాని మీద గతంలో ఒకలాగా ఇప్పుడు రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్తే కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారని చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు చాలా మంది డ్రైవర్స్ అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తెలుసుకుందాం వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకు ఇక్కడ వాళ్ళు కలెక్టరేట్కి వచ్చారు తెలుసుకుందాం, చెప్పండి సార్. మరి అదేవిధంగా కేసులు కూడా వాళ్ళకి బలాయిస్తాయని చెప్పి చెప్తున్నారు. మరి సార్ చెప్పండి, సమస్య ఏంటి? మా సమస్య టాటా డ్రైవర్ లైసెన్స్ లైట్ చేశారు సార్, దానివల్ల మాకు ప్రాబ్లమ్స్ వచ్చింది. కేసులు మేము పిల్లలతో బాధపడతాం సార్, మేము మా పిల్లల్ని పెంచుకోవడానికి దారి లేదు సార్, దానివల్ల మీరు ఏదో దారి చూపెడితే మేము బతుకుతాం సార్. ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏమొచ్చింది? పాత లైసెన్స్కి కొత్త తేడా ఏంటి? పాత లైసెన్స్లు పెద్ద లైసెన్స్ ఉంది సార్, అవి చిన్న లైసెన్స్ చేసేసారు ఆటో ఆఫీస్లోని, దానివల్ల మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువైంది. కేసులు రాగేస్తారా సార్? 50,000 మేము టాటా డ్రైవర్ కట్టబడి వాళ్ళం సార్, దానివల్ల మీరు ప్రాబ్లమ్స్ చూపెడితే మేము బతుకుతాం సార్. ఈ సమస్య మీకే ఉందా, రాష్ట్ర మొత్తం ఉందా, జిల్లా మొత్తం ఉందా? మొత్తం జిల్లా అంతా ఉంది సార్. మరి ఈ రోజు వచ్చి ఎవరికి చెప్తారు మీ బాధ? కలెక్టర్ సార్ చెప్తారని వచ్చాం సార్, దానివల్ల మేము ఏదో పొందుతామని వచ్చాం సార్. ఇక్కడ టాటన్ ట్రైల్ చేయాలండి. చెప్పండి, మీరు చెప్పండి. టాటన్ ట్రైల్ ఇన్నాళ్ళ టాటన్ ట్రైల్ ఉండేది సార్, ఉండేదగ్గర ఇప్పుడు మన మీడియంకి వెళ్తుంది. ఇన్నాళ్ళ టాటన్ ట్రైల్ ఉండేదండి, అది తీసి లైట్ ఎత్తున్నారండి. లైట్ ఎత్తే టాటన్ ట్రైల్ పనిచేస్తలేదు, లైట్ ఎత్తున్నారు, దానివల్ల 5,000 కానీ 10,000 దాకా కేసులు వేస్తున్నారండి. దాని గురించి ఏ కారణం చేస్తే ఏ పక్కన సరే మాకు పోషకం కలిసి ఇంటికాడ కూర్చుంటామండి. దాని గురించి నా పేరు వల్లూరు సత్యబాబుమాదిగా, నేను ఎంఆర్పిఎస్ తూర్పుగోదావరి జిల్లా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజున మరి సామలకోట మండలంలో గల వేటలపాలెం గ్రామం, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మరి యూనియన్ ట్రాక్టర్స్ యూనియన్ సంఘ సభ్యులందరూ కూడా వారికి ఆవేదన తెలియజేయడం కోసం ఈ రోజున కలెక్టర్ ఆఫీసర్ గారి దానికి ధర్నాకు రావడం జరిగింది. అయితే ఈ రోజున మరి గత 30-40 సంవత్సరాల నుండి మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వారికి ఇచ్చినటువంటి ట్రాక్టర్స్ లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో మరి యథాస్థితిగా ఇప్పటి వరకు కూడా కొనసాగడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాన్ని ఆ నిర్ణయాన్ని రద్దు చేసి మరలా మీరు ఎవీ లైసెన్స్ చేసుకోండి లేదంటే మీపై కేసులు కడతాము, మిమ్మల్ని జైల్లో పడతామని వారి కుటుంబాలని వారిని కూడా అన్ని విధాలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు, మా యొక్క ఆవేదన, మా సంఘ సభ్యుల యొక్క ఆవేదన మీరు ఇని సీఎం గారు తెలియజేయండి, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, వారికి యథాస్థితిగా ఆ లైసెన్స్ కొనసాగించి దాన్ని రెవెన్యూ చేసి కొనసాగించి వారి కుటుంబాలని వారిని కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఒకవేళ మీరు ఎంతోమందికి ఎన్నో సంఘాలకు మేలు చేస్తూ ఉన్నారు, ఈ రోజున మేము ఈదును పడుతున్నాం, లేని ఎడల మేము అన్ని ప్రజా సంఘాలను కూడా కలుపుకుని మా ఆవేదన మరంత ఉన్నతమైన రీతిలో మరి మేము మా యొక్క ఆవేదన తెలియజేసుకుంటాం. ఆ విధమైన నిర్ణయాల్లో మేము అవసరమైతే కృష్ణమాధిక గారితో చెప్తాం, ప్రజా సంఘ నాయకుల దగ్గరికి వెళ్తాం, అందరి మద్దతు కోరగడతాం. మా యొక్క ఈ యొక్క నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకున్న వరకు మా ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే గతంలో ఉన్న ట్రాన్స్పోర్ట్కి ఇప్పుడు ఉన్న లైసెన్స్ కూడా డిఫరెన్స్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ లైసెన్స్ ఇవ్వడం వల్ల మాకు ఖచ్చితంగా కేసులు 5,000 రాస్తున్నారు. మరి మేము సంపాదించింది నెలకు ఎంతో కొద్దిగా 10 కూడా కేసులు రాస్తే మేము ఏం బ్రతకాలి చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అదే విషయంపై కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళ పేపర్ ఇచ్చి అదేవిధంగా ఎందుకు ఈ సమస్య జరిగిందనే విషయంపై వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మరి వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని 19 న్యూస్ ఖచ్చితంగా పోరాడుతుంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.